మునుగోడు అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తును వేగవంతం చేసింది. గాంధీభవన్లో పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన భట్టి విక్రమార్క, రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సమావేశమయ్యారు. మునుగోడు టికెట్ ఆశిస్తున్న నేతలతో వేర్వేరుగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బలాలు, ప్రత్యర్థి పక్షాలను ఎలా ఎదుర్కొంటారనే అంశంపై వివరాలు సేకరించారు. టికెట్ ఎవరికిచ్చినా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఆశావహులతో భేటీ ముగిసిన అనంతరం హైదర్గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకూర్తో రేవంత్ రెడ్డి, భట్టి, రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి సమావేశమయ్యారు. అభ్యర్థుల బలాలు, బలహీనతలపై సాయంత్రం ఏఐసీసీకి నివేదిక పంపించనున్నారు. అధిష్టానం ఆమోదించిన నేతను అభ్యర్థిగా ప్రకటించనున్నారు. మునుగోడులో పరిస్థితిని పీసీసీ నివేదించామని, ఎవరికి సీటు ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.